Varsa flops face chestuna, power star Pawan Kalyan ku Gabbar Singh movie to biggest blockbuster hit ichadu director Harishankar. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ కాంబోలో సినిమా సెట్ అయింది. టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఈ మూవీని పవన్ కళ్యాణ్ పక్కన పెట్టాడని టాలీవుడ్ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అత్తారింటికి దారేది మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చేసిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ లో అందుకున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత పొలిటికల్ పై ఫోకస్ చేసిన పవర్ స్టార్ మళ్లీ 3 ఏళ్ల తర్వాత వకీల్ సాబ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. లాక్డౌన్ లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అదే జోష్ తో మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనం కోశ్యం మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ కూడా మంచి హిట్ గా నిలిచింది. ఒక పక్క పొలిటికల్ గా బిజీగా ఉంటూనే మరో పక్క సినిమాలు చేయాలని అనుకున్న పవన్ 3-4 సినిమాలకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లులో నటిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ సరికొత్త లుక్ లో కనిపిస్తుండటంతో ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమాలను కూడా లైనప్ లో పెట్టాడు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవతీయుడు భగత్ సింగ్, సముద్రకని దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ్య సీతంను కూడా రీమేక్ చేయాలని ప్లాన్ చేశాడు. అయితే హరిహర వీరమల్లు సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ టైం పడుతుండడం, రాజకీయాల్లో కంప్లీట్ గా బిజీగా మారుతుండడంతో మిగతా సినిమాలని క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నాడట పవన్. అయితే హరిహర వీరమల్లుని కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిన పవర్ స్టార్ ఆ మూవీ కోసం బల్క్ డేట్స్ ఇచ్చాడు. ఇది కంప్లీట్ కాగానే ఆ తర్వాత ఎలక్షన్స్ పై ఫోకస్ చేస్తాడు. దీంతో మిగతా సినిమాలు కంప్లీట్ చేయడానికి టైం ఉండదు. ఒకవేళ భవదేయుడు భగత్ సింగ్ సినిమాని ఎంత ఫాస్ట్ గా స్టార్ట్ చేసినా కూడా లేట్ అవుతుంది. హరీష్ శంకర్ ని కూడా వెయిట్ చేయించడం బాగోదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడట. అందుకే భవదేయుడు భగత్ సింగ్ ను పక్కన పెట్టినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నిజంగానే పవన్ కళ్యాణ్ ఈ సినిమాను కంప్లీట్ గా పక్కన పెట్టేశాడా లేక ఈ న్యూస్ కేవలం పుకార్లేనా అనేది తెలియాలి అంటే చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.